హలో ఫ్రెండ్స్, దిస్ ఇస్ మధు. యువర్ వాచింగ్ మధు కామిక్ ఆన్. ఫ్రెండ్స్, ఒకవేళ మీరు ఇంకా హంట్ ఫర్ వుల్వరీన్ చూడకపోతే ఒకసారి చూడండి, అది నేను రికమెండ్ చేస్తున్నాను. ఈ వీడియోని స్టార్ట్ చేసే ముందు ప్లీజ్ హంట్ ఫర్ వుల్వరీన్ చూడండి. ఇక్కడ పైన ఫ్లాష్ అవుతుంది, లేకపోతే ప్లేలిస్ట్లో ఉంటుంది, చూడండి. ఇక హంట్ ఫర్ వుల్వరీన్ డెడ్ ఎండ్స్లో మనం చూసాము ఐరన్ మ్యాన్ టీమ్, డే డెబిల్ టీమ్, ఎక్స్ మ్యాన్ ఫీమేల్ టీమ్, ఇంకా సైబర్ టూర్ టీమ్. వీళ్ళందరూ కలిసి లోగన్ని వెతుకుతారు. అయినా కానీ లోగన్ వీళ్ళెవ్వరికి దొరకాడు. తర్వాత ఎగ్జేవర్ సెంక్షన్ దగ్గరికి వెళ్ళి ఐరన్ మ్యాన్ ఇంకా డే డెబిల్ వాళ్ళ క్లూస్ని కంపేర్ చేసుకుంటున్నారు. అప్పుడు కిటీ బ్రైట్ చెప్తుంది, వాళ్ళ నలుగురు లోగన్ని వెతికిన ప్రాసెస్లో ఒకటైతే కామన్గా ఉంది, సొటేరియా. కొన్ని సంవత్సరాల నుంచి ఒక పెద్ద బాంబ్ బ్లాస్ట్ వెనకాల, ఒక చిన్న మర్డర్ వెనకాల కూడా సొటేరియా ఉంది. మరి వాళ్ళందరూ ఎవరు, వాళ్ళకి ఏం కావాలి అనేది మనకి తెలియదు. వాళ్ళందరూ అలానే డిస్కస్ చేసుకుంటున్నప్పుడు నాలుగు పెద్ద పెద్ద బాంబ్స్ అనేవి వాళ్ళ మీద పడటానికి వస్తున్నాయి. వాటిని ఏదో విధంగా ఆపిన తర్వాత మనందరికీ తెలుస్తుంది, ఇప్పటి వరకు జరిగిన ప్రతి దాని వెనకాల పర్సిఫోన్ అనే సూపర్ విలన్ ఉంది. అప్పుడు పర్సిఫోన్ చెప్తుంది, నేను మిస్టర్ సెనిస్టర్ డేటాబేస్ నుంచి ఎగ్జిన్ హోల్డర్స్ గురించి తెలుసుకున్నాను, నేను వాళ్ళందరినీ చంపేస్తాను. ఒకవేళ మీరు ఎక్స్ మ్యాన్ మ్యూటెంట్ పాపులేషన్ని కాపాడుకోవాలి అని అనుకుంటే లోగన్ని వెతకటం, ఇంకా సొటేరియా గురించి తెలుసుకోవటం వెంటనే ఆపేయాలి. ఇది విన్న తర్వాత వాళ్ళందరూ వదిలేస్తారు. అప్పుడు మనందరికీ తెలుస్తుంది లోగన్ని తన దగ్గరనే బంధించి పెట్టిందని. ఈ స్టోరీ స్టార్టింగ్లో ఒక విచిత్రమైన ప్లేస్లో లోగన్తో స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు మనందరం చూస్తున్నాం లోగన్ ఎల్లో అండ్ బ్లూ కాస్ట్యూమ్ అనేది అక్కడక్కడ చినిగిపోయింది. అలానే అతని క్లాత్స్ కూడా బయటనే ఉన్నాయి. కానీ ఈ క్లాత్స్ అనేవి ఇంతకు ముందున్న క్లాత్స్ లాగా లేవు, ఎందుకంటే ఈ క్లాత్స్ అనేవి అడ్మాటియంతో తయారైంది. అలానే చాలా వేడిగా ఉంది, అంటే హీటెడ్. చూస్తుంటే ఎవరో ఇప్పుడే మంటల నుంచి తీసినట్టుగా ఉంది. ఇదంతా చూసిన తర్వాత లోగన్ తన ముందు చూస్తాడు. అప్పుడు లోగన్కి తెలుస్తుంది అతను ముందర చాలా డెడ్ బాడీస్ ఉన్నాయి. అతను వెంటనే తన క్లాస్ ని లోపలి కనుక్కొని ముందుకు వెళ్తూ ఉంటాడు. అప్పుడు అతను చూస్తాడు అక్కడ ఒక సైబర్ టూత్ ఇంకా మ్యామోత్ ఉంది. కానీ ఆ రెండు జీవులు అనేవి ఎన్నో ఇయర్స్ కిందట అంతరించిపోయింది. అప్పుడు అతని చూపు అతని బాడీ మీద పడుతుంది. అతని రిబ్స్ కిందట ఒక డీప్ కట్ అయ్యి ఉంది, కానీ ఆ ఒక్క చోటులో మాత్రమే ఇంకా హీల్ కాలేదు. ఇదంతా చూసి అతను వెళ్దామని అనుకుంటాడు. కానీ అప్పుడే సడన్ గా ఒక సౌండ్ వస్తుంది, అక్కడ ఇంకా ఒక వ్యక్తి బతికే ఉన్నాడు. అప్పుడు ఆ వ్యక్తి ఇలా అంటాడు, లేదు లేదు, వాళ్ళు నిన్ను చంపేశారు. అప్పుడు లోగన్ ఒక వాటర్ బాటిల్ ఇచ్చి ఇలా అంటాడు, ఎవరైతే నన్ను చంపాలని ట్రై చేశారో వాళ్ళు ఫెయిల్ అయ్యారు, ఎందుకంటే నేను ఇంకా బతికే ఉన్నాను. అప్పుడు ఆ వ్యక్తి ఇలా అంటాడు, నువ్వు అతనివే కదా. అప్పుడు లోగన్ అంటాడు, నువ్వు ఈ విధంగా ఆన్సర్ ఇస్తావని అనుకోలేదు, అయితే సరే నీకు నిజం తెలుసుకోవాలని ఉంది కదా, అయితే విను, నా దగ్గర నా మెమరీస్ అనేవి లేవు, అలానే నేను ఎవరిని ఇక్కడ ఏం చేస్తున్నానో కూడా నాకు తెలియదు. అప్పుడు ఆ వ్యక్తి చెప్తాడు, అతని పేరు బర్నర్డ్, ఈ ప్లేస్ అనేది నా ల్యాబ్, నేను ఒక సైంటిస్ట్ని, నేను ఇక్కడ డిఎస్టేషన్ క్లోనింగ్ ప్రాసెస్ మీద పనిచేస్తున్నాను, ఇదంతా సొటేరియా నాతో చేపిస్తుంది. కానీ ఎప్పుడైతే మాకు పర్సిఫోన్ ప్లాన్ గురించి తెలిసిందో అప్పుడు మేము ఇదంతా ఆపేశాము. అప్పుడు సొటేరియా సెక్యూరిటీ వాళ్ళు మమ్మల్ని ఆపనీకి వచ్చారు. అప్పుడు లోగన్తో చాలా గట్టిగా మాట్లాడతాడు, నువ్వు నిజంగానే అతనివే కదా, నువ్వు అతనివే అయితే ఇదంతా నువ్వు నీ చేతులతో ఆపేయాలి, నువ్వు ఏదో విధంగా సొటేరియాని అంతం చేయాలి, ముఖ్యంగా పసిఫోన్ని ఆపేయాలి. కానీ లోగన్ అతని మాటల మీద అంతగా ఇంట్రెస్ట్ చూపించాడు. అప్పుడు లోగన్ అంటాడు, ఓకే ఓకే, నువ్వు ఏదైతే చెప్తున్నావో అదంతా కరెక్టే, కానీ ఫస్ట్ నేను నిన్ను డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తాను. కానీ బర్నల్డ్ ఇలా చెప్తాడు, నువ్వు గుర్తు తెచ్చుకో, ఒకప్పుడు నువ్వు ఒక మంచి మనిషివి, కానీ సొటేరియా నీ నుంచి అన్నీ లాక్కుంది, అయితే పర్సిఫోన్ నీ మీద ఏదైతే చేసిందో అదే ఈ ప్రపంచం మొత్తం మీద చేద్దామని అనుకుంది. అప్పుడు లోగన్ అంటాడు, సరే నేను ఒక మంచి మనిషి కావచ్చు, కానీ నేను ఒక్కనే ఈ ప్లానెట్ మొత్తాన్ని ఎలా కాపాడతాను. అప్పుడు ఆ సైంటిస్ట్ అంటాడు, నీకు మొత్తం చెప్పేంత టైం నాకు లేదు, నువ్వు వెంటనే సొటేరియా టీంని పట్టుకో, వాళ్ళని యూజ్ చేసుకొని పర్సిఫోన్ దగ్గరికి వెళ్ళు, కానీ దీనికన్నా ముందు నువ్వు నాకు ఒక పని చెయ్యాలి. ఇలా చెప్పిన వెంటనే లోగన్ చేయిని పట్టుకొని తన తల దగ్గర పెట్టుకుంటాడు. ఇలా అంటాడు, ప్లీజ్ ఇదొకే దారి ఉంది, వెంటనే నీ క్లాత్స్ తీసి నన్ను చంపేయి. కానీ లోగన్కి ఏమీ అర్థం కావట్లేదు.
అప్పుడు బెనాల్డ్ చెప్తాడు, నాకు నువ్వు హెల్ప్ చేయాలనుకుంటే ఇలా చేయాలి, నా దృష్టిలో ఇదంతా అయిపోయేటట్టు లేదు. ఇదంతా విన్న తర్వాత లోగన్ ఏదైనా చేద్దామనే లోపలనే వెనకాల నుంచి ఒక సౌండ్ వస్తుంది. అప్పుడు అతను వెనకాలకి తిరిగి చూస్తాడు, ఒక విచిత్రమైన వస్తువు వాళ్ళ దగ్గరకు వచ్చి పడుతుంది. అప్పుడు లోగన్ ఏదైనా చేద్దామనే లోపలనే సడన్ గా ఒక పెద్ద బ్లాస్ట్ అవుతుంది. అప్పుడు లోగన్ చాలా దూరంకి వెళ్ళి పడతాడు. ఈ బ్లాస్ట్ వల్ల లోగన్ బాడీకి మంటలు అంటుకుంటాయి, అలానే కొన్ని చోట్ల గ్లాస్ ముక్కలు గుచ్చుకుంటాయి. కానీ అతను హీలింగ్ ఫ్యాక్టర్ పనిచేస్తుంది కాబట్టి అతను మెల్లగా లేచి అతను ముందు చూస్తాడు. అప్పుడు బెనాల్డ్ చనిపోయాడని తెలుసుకుంటాడు. అప్పుడు మళ్ళీ వెనకాలకి వెళ్ళి సౌండ్ వస్తుంది. అతను వెనక్కి తిరిగి చూస్తాడు, సైబర్ టూత్ అతని మీద అటాక్ చేయడానికి వచ్చింది. లోగన్ ఏదో విధంగా దాంతో ఫైట్ చేయడానికి ట్రై చేస్తాడు. కానీ అప్పుడే అక్కడ ఉన్న మ్యామ్ అవుతూ దాని మీద అటాక్ చేసి దాన్ని చంపేసి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. అసలు లోగన్ కి అసలు ఏమీ అర్థం కావట్లేదు. ఇప్పుడు జరిగిన 10 నిమిషాల్లో అతని పేరు, అతని ఐడెంటిటీ, అసలు అతని గురించి అతనికి ఏమీ తెలియట్లేదు. అసలు అతనికి తెలియట్లేదు అతను ఇక్కడికి ఎలా వచ్చాడని. అలానే అతనికి ఇంకో విషయం కూడా తెలియదు, ఆ ప్లేస్కి వచ్చి అతను ఏం చేశాడని. కానీ అప్పుడే లోగన్ చూపు అక్కడున్న రక్తం మీద పడుతుంది. అప్పుడు అతను చూస్తాడు, అక్కడ అతని రిఫ్లెక్షన్ అతనితో మాట్లాడడానికి ట్రై చేస్తుంది. ఆ రిఫ్లెక్షన్ లో కనిపించే లోగన్ ఇలా అంటున్నాడు, కానీ నీకు గుర్తుకు లేకపోవచ్చు, వాళ్ళు ఈ భూమి మీద ఉన్న వాళ్ళని అందరినీ చంపడానికి ట్రై చేస్తున్నారు, ఈవెన్ నీ ప్రేమైన వాళ్ళని కూడా చంపాలని అనుకుంటున్నారు, కాబట్టి నువ్వు వెంటనే వాళ్ళని చంపేయాలి, ఎందుకంటే ఇలా చేయటం లోగన్ పని, ఎందుకంటే లోగన్ ఒక హీరో. అతను మెల్లగా లేచి అక్కడ నుంచి వెళ్తూ ఉంటాడు. ఈ మధ్యలోనే అతనికి వేరే వేరే పర్సనాలిటీస్ కూడా కనబడతాయి. ఆ పర్సనాలిటీస్ అన్నీ అతనికి అతను ఎవరనేది గుర్తు తెస్తున్నాయి. ఫ్రెండ్స్, ఎవరైతే మీరు ఇదంతా చూసి కన్ఫ్యూజ్ అవుతున్నారో వాళ్ళకి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఈ అన్ని పర్సనాలిటీస్ అన్ని లోగన్ బ్రెయిన్ లో ఉన్నాయి. లోగన్ తన గతాన్ని మర్చిపోయాడు కాబట్టి ఆ పర్సనాలిటీస్ అన్ని అతనికి తన గతాన్ని గుర్తు తీయడానికి ట్రై చేస్తున్నాయి. ఆ కేవ్ నుంచి బయటికి వచ్చిన తర్వాత లోగన్ చూస్తాడు, ఏ మ్యామర్త్ అయితే సైబర్ టూత్ నుంచి అతన్ని కాపాడిందో దాని మీద మంటలు, ఇంకా ఎవరో దాన్ని కాల్చడం వల్ల అది చనిపోయింది. అప్పుడు అతను పక్కన చూస్తాడు, అక్కడ సొటేరియా గాడ్స్ పారిపోతూ ఉంటారు. లోగన్ వాళ్ళని చూసి ఇలా అంటాడు, ఎందుకో తెలియదు నాకు వాళ్ళని ఆపాలని అనిపిస్తుంది. అతను వెంటనే ఒక్క సెకండ్ కూడా వేస్ట్ చేయకుండా అక్కడున్న ఒక గన్ని పట్టుకొని ఒక బైక్ తీసుకొని వాళ్ళని ఫాలో చేస్తాడు. కొంచెం దూరం వెళ్ళిన తర్వాత అతను ఒక బేస్ ని చూస్తాడు. అప్పుడు లోగన్ చూస్తాడు, ఆ బేస్ లో కూడా సొటేరియా సోల్జర్స్ ఉన్నారు. అంతేకాదు అక్కడ ఇంకా చాలా సివిలియన్స్ కూడా ఉన్నారు. వాళ్ళందరూ అక్కడ ఏదో పని చేస్తున్నారని మనకి అర్థమవుతుంది. కానీ కాసేపటి తర్వాత ఆ సోల్జర్స్ అందరూ అక్కడ నిప్పు అంటిస్తారు. అక్కడున్న సివిలియన్స్ అందరూ వాళ్ళ ప్రాణాలని కాపాడుకోనికి ట్రై చేస్తున్నారు. ఆ విధంగా అందులో ఉన్న ఒక వ్యక్తి పారిపోతున్నాడు బయటికి. కానీ అక్కడున్న స్నైపర్ ఆ వ్యక్తి మీద ఎయిమ్ చేసి ఒక్కసారిగా షూట్ చేస్తాడు. ఇదంతా చూసి లోగన్ ఇలా అంటాడు, ఇక చాలా ఎక్కువైంది. అప్పుడు లోగన్ తన బైక్ ని ఫుల్ స్పీడ్ గా తీసుకుని అక్కడికి వస్తున్నాడు. అయితే ఆ స్నైపర్ లోగన్ తన వైపు వస్తున్నాడని చూసి ఏం చేసి షూట్ చేస్తూ ఉంటాడు. కానీ లోగన్ ఆ బుల్లెట్స్ అన్నిటిని టార్చ్ చేసి పక్కకు వెళ్తూ ఉంటాడు. అప్పుడు లోగన్ ఇలా అంటాడు, ఇక నా వంతురా సన్ ఆఫ్ ఎ బిచ్, ఇలా చెప్పి వెంటనే తన గన్ తో షూట్ చేస్తూ ఉంటాడు. అయితే ఆ బుల్లెట్స్ అన్నిటిలో ఒక బుల్లెట్ డైరెక్ట్ గా అతని కన్ను లోపలికి వెళ్ళిపోతుంది. అప్పుడు ఆ స్నైపర్ వెంటనే కింద పడిపోతాడు. అయితే అప్పుడు మనందరికి తెలుస్తుంది, ఆ స్నైపర్ నార్మల్ పర్సన్ కాదు, అతను ఒమేగా రెడ్. ఫ్రెండ్స్, ఎవరికైతే ఒమేగా రెడ్ గురించి తెలియదో వాళ్ళకి నేను చెప్తున్నాను. ఒమేగా రెడ్ ఎక్స్మెన్ కామిక్స్ లో వచ్చే ఒక సూపర్ విలన్, ఇంకా ఫేమస్ విలన్. అప్పుడు అతను తన పవర్స్ ని యూజ్ చేసుకొని మళ్ళీ గన్ తీసుకొని లోగన్ బైక్ టైర్ మీద కాలుస్తాడు. దీని వల్ల లోగన్ కి యాక్సిడెంట్ అవుతుంది. అప్పుడు లోగన్ ఎగిరి ఒక రాయి మీద పడతాడు. అతని తలకి దెబ్బ తాకటం వల్ల అతను సృహ తప్పి పడిపోతాడు. కానీ అతని బ్రెయిన్ పనిచేస్తూ ఉంది, అలానే తన హీలింగ్ ఫ్యాక్టర్ పనిచేస్తుంది. అతను తన బ్రెయిన్ లో చాలా వాటిని చూస్తున్నాడు. అతను చూస్తాడు బసి ఫోన్ అతన్ని ఒక జైన్ లోపలికి తీసుకెళ్తుంది. అయితే లోగన్ ఆ జైన్ లోపల ఉన్న వాళ్ళని చూసి అర్థం చేసుకుంటాడు, ఆ జైన్ లోపల ఉన్నది కూడా అతనే. అయితే లోగన్ కి అసలు ఏం అర్థం కావట్లేదు, అసలు ఇదంతా ఏంటని. అప్పుడు బసి ఫోన్ చెప్తుంది, నీ పర్సనాలిటీ ఈ ప్రిజన్ లో లాక్ అయి ఉంది. అయితే లోగన్ అన్లాక్ చేసేంత వరకు ఆ పర్సనాలిటీ బయటికి రాదు. ఇదంతా చూసిన తర్వాత లోగన్ కి అర్థమవుతుంది, అక్కడ ఇంకా చాలా సెల్స్ ఉన్నాయి, ప్రతి సెల్ లో ఒక్కొక్క ప్రిజనర్ ఉన్నాడు. ఫ్రెండ్స్, నేను మీ అందరికి చెప్తున్నాను, ఈ జైల్ అనేది లోగన్ బ్రెయిన్. అయితే అక్కడ బంధించబడ్డ ప్రతి ఒక్క ఖైదీ ఇంకా పర్సనాలిటీ, అతని మెమరీస్.
అప్పుడు పసిఫోన్ లోగన్కి ఒక కీ ఇచ్చి ఇలా అంటుంది, నీకెప్పుడు కావాలనుకుంటే వాళ్ళని విడిపించవచ్చు. కానీ లోగన్ అక్కడున్న ఒక వాల్ని చూసి ఇలా అంటాడు, ఈ వాల్ ఏంటి? అప్పుడు పసిఫోన్ చెప్తుంది, అది ఒక వాల్ కాదు, అదొక రూమ్, నువ్వు చూడకూడదు కాబట్టి నేను అక్కడ వాల్ కట్టాను. లోగన్, ఆ గోడ వెనకాల ఏముందనేది నువ్వు చూడకు, నువ్వు చూసావంటే నేను చాలా బాధపడతాను. అప్పుడు లోగన్ చెప్తాడు, ఇంతకు నువ్వెవరు? అప్పుడు పసిఫోన్ చెప్తుంది, నా పేరు పసిఫోన్, మన ఇద్దరం చాలా మంచి ఫ్రెండ్స్. అప్పుడు లోగన్ చెప్తాడు, నువ్వు చెడ్డదానివి, నీ వల్ల చాలా మంది చనిపోయారు, చనిపోతున్నారు, ఇంకా చనిపోబోతున్నారు కూడా. నువ్వు ఏం చేస్తున్నావో నాకు తెలియదు, రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అప్పుడు పసిఫోన్ చెప్తుంది, నేనే నిన్ను బతికించాను. ఇలా చెప్పిన తర్వాత లోగన్ లేస్తాడు. అక్కడున్న ఒక లేడీ అతన్ని లేపనీకి చాలా సేపటి నుంచి ట్రై చేస్తుంది. అప్పుడు ఆ లేడీ చెప్తుంది, నా పేరు అనా, నాకు నీ హెల్ప్ కావాలి, ఎందుకంటే సొటేరియా సోల్జర్స్ నా కొడుకుని తీసుకుని వెళ్ళిపోయారు. ఒకవేళ లోగన్ హెల్ప్ చేయకపోతే ఆ లేడీ కొడుకు తిరిగి రాని చోటుకి వెళ్ళిపోతాడు. ఇదంతా విన్న తర్వాత లోగన్ చెప్తాడు, ఓకే నేనే హెల్ప్ చేస్తాను, కానీ ఈ వుల్వరిన్ ఎవడు? అప్పుడు ఆ లేడీ లోగన్ మీద చేయి పెట్టి, నువ్వే వుల్వరిన్వి అని చెప్తుంది. అప్పుడు లోగన్ చెప్తాడు, వుల్వరిన్ అంటే ఏంటో నాకు తెలియదు, నేను ఎప్పుడైతే కళ్ళు తెరిచానో అక్కడ మొత్తం ఆగమాగంగా ఉంది, నేను సైబర్ టూత్తో ఫైట్ చేస్తున్నాను. అప్పుడు లోగన్ ఆ లేడీకి చెప్తాడు, నాకు తెలుసు, పిల్లల్ని ఎత్తుకుపోవటం అంటే తప్పు పని, నాకు ఇంతకన్నా ఇంకేమీ తెలీదు, కానీ నాకు ఇంకో విషయం కూడా తెలుసు, నాకు హీలింగ్ ఫ్యాక్టర్ ఉంది, నా బాడీ మొత్తం హీలింగ్ ఫ్యాక్టర్ పనిచేస్తుంది, కానీ నా రిబ్స్ కిందట ఈ దెబ్బ దగ్గర పని చేయట్లేదు. అప్పుడు ఆయన చెప్తుంది, నీకు హీలింగ్ ఫ్యాక్టరే కాకుండా ఇంకో పవర్ కూడా ఉంది, నువ్వు నీ దగ్గరున్న సెంట్ని స్మెల్ చేయగలవు, ఆ స్మెల్ని పట్టుకొని నువ్వు ఎవరినైనా చంపగలవు. అప్పుడు అనా మళ్ళీ చెప్తుంది, నాకు లోగన్ హెల్ప్ కావాలి, ఎందుకంటే ఎవరైతే నా కొడుకుని తీసుకుని వెళ్ళిపోయారో వాళ్ళు సొటేరియా సోల్జర్స్, వాళ్ళు మాన్స్టర్స్, నువ్వే వాళ్ళందరినీ చంపాలి అని చెప్తుంది. అప్పుడు లోగన్ చెప్తాడు, నేను సొటేరియా పేరు చాలా సేపటి నుంచి వింటున్నాను. అప్పుడు యానా చెప్తుంది, మనం ఉంటున్న ప్లేస్ అనేది సొటేరియాకి ఒక చిన్న ఫెసిలిటీ, ఇక్కడికి చాలా మంది సైంటిస్ట్ని తీసుకొని వచ్చి వాళ్ళతో పని చేపించుకుంటారు. అప్పుడు లోగన్ చెప్తాడు, ఆ సైంటిస్ట్లో నేను ఒకరిని కలిశాను, కానీ యానాకి ఇదంతా ఎలా తెలుసు, నువ్వు కూడా ఒక సైంటిస్టువా? అప్పుడు యానా చెప్తుంది, నేను ఇక్కడ క్యాంటీన్లో పనిచేస్తున్నాను, అయితే ఎప్పుడైతే సొటేరియా సోల్జర్స్ ఈ ఫెసిలిటీని డిస్ట్రాయ్ చేయడానికి వచ్చారో అప్పుడు వాళ్ళు నా కొడుకుని పట్టుకొని అతని లోపల ఏదో ఇంజెక్ట్ చేశారు. ఇది విన్న తర్వాత లోగన్ చెప్తాడు, వాళ్ళు ఒక ఇంక్యుబేటర్ని తయారు చేయడానికి ట్రై చేస్తున్నారు, అంటే వాళ్ళ బాడీలో ఒకటి ఇంజెక్ట్ చేసి అది వాళ్ళ బాడీలో పెరిగేటట్టు చేస్తారు. అప్పుడు అది వాళ్ళ బాడీలో పెరిగిన తర్వాత వాళ్ళ బాడీ నుంచి దాన్ని బయటికి తీస్తారు. ఇది విన్న తర్వాత యానా అంటుంది, నీకు ఇదంతా ఎలా తెలుసు? అప్పుడు లోగన్ అంటాడు, నాకు తెలియదు, మేబీ నేను ఇంతకు ముందు విన్నానేమో, నాకు సడన్ గా గుర్తుకొచ్చింది చెప్పేశాను, అలానే నాకు ఇప్పుడు ఏమి గుర్తుకు లేదు. అతను ఫస్ట్ ఎయిడ్ తీసుకున్న తర్వాత అక్కడున్న ఒక కాస్ట్యూమ్ని వేసుకుంటాడు. అలానే యానాని అడుగుతాడు, నీకు నేను ఎలా తెలుసు? అప్పుడు యానా చెప్తుంది, నాకు నువ్వు పర్సనల్గా తెలియదు, కానీ నువ్వు ఒక హీరో కాబట్టి నాకు తెలుసు, అంతేకాదు నువ్వు చాలా ఫేమస్. అలా చెప్పి తను ఒక స్టోరీ చెప్తుంది, నేను ఒక హాస్పిటల్లో పనిచేస్తున్నప్పుడు లోగన్ వచ్చి నన్ను కాపాడిండు అని చెప్తుంది. అప్పుడు లోగన్ చెప్తాడు, సరే ఏదైనా కానీ వుల్వరిన్ ఒక హీరో. ఇలా చెప్పిన తర్వాత అతను తన బ్రెయిన్ లోపలికి వెళ్ళి వుల్వరిన్ పర్సనాలిటీని బయటికి తీస్తాడు. అప్పుడు యానాని అడుగుతాడు, నీకు పసిఫోన్ గురించి తెలుసా? అప్పుడు యానా చెప్తుంది, ఇదంతా పసిఫోనే చేసింది, తను ఒక డెవిల్. అప్పుడు లోగన్ చెప్తాడు, అయితే సరే, ఎందుకంటే డెవిల్ని కలుసుకోవాల్సిన సమయం వచ్చేసింది. సో ఈ వీడియోకి ఇంత ఫ్రెండ్స్, దీని తర్వాత ఏం జరిగింది అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. అలానే రిటర్న్ ఆఫ్ వుల్వరిన్ ఎపిసోడ్ 1 మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్లో రాయండి. అలానే మీరు ఇంకా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. అలానే మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే నేను చూస్తాను ఈ వీడియోకి ఎన్ని లోగన్ లైక్స్ వస్తాయి. అలానే న్యూ అప్డేట్స్ కోసం టెలిగ్రామ్లో ఇన్స్టాగ్రామ్లో ఫాలో కండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్ మధు.